గత వారం మనం యేసు ప్రభుల వారి యొక్క మొదటి పన్నెండు సంవత్సరాల జీవితాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు ప్రభువుల వారి జీవితంలోని పన్నెండు సంవత్సరాల ప్రాయం నుండి ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు ఇది ప్రపంచంలోని అనేకులను కలవర పెడుతున్నటువంటి ప్రశ్నండి ఈ మధ్యకాలంలో ప్రభు ఎక్కడున్నారో బైబిల్లో లేదండి అని ఒక అపోహ ఒక అబద్ధం అనేది ప్రపంచంలోని మరి విరివిగా తిరుగుతున్నటువంటి ఈ రోజులలో ప్రేమైన వర్లారా ఈ మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం పన్నెండు సంవత్సరాల ప్రాయం నుంచి ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు ప్రభువుల వారు ఎక్కడున్నారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వర్లారా లోకసు వార్త లోకసు వార్త రెండో అధ్యాయము నలభై ఒకటో వచనం నుంచి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఒక మంచి మాట రాయబడిందండి పస్కా పండుగప్పుడు యూదులకు ఇజ్రాయేలీలకు ఒక పండుగ ఉంది మనందరికీ తెలిసినటువంటి పండుగ అది పస్కా పండుగ ఈ పస్కా పండుగ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగకు ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఎరుసుముకు వచ్చి ఆ పండుగను ఆచరించేవారండి అలానే ఈ పండుగ అనేది వచ్చేసినప్పుడు పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు యేసు ప్రభుల వారి తల్లిదండ్రులు అయినటువంటి మరియ మరియు యోసేపు వీరిరువురు కూడా ఏటేటా ఎరుసులేమునకు వెలుచుండే వెలుచుండు ఆయన పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు యశు ప్రభుల వారి శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన వయసు పన్నెండు సంవత్సరాలప్పుడు పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున అంటే మొదటి పన్నెండు సంవత్సరాల్లో కూడా ప్రతి ఆట కూడా వాళ్ళు వాడుక చొప్పున వారు ఎరుసలేమునకు వెళ్ళి ఇప్పుడు పన్నెండవ సంవత్సర ప్రాయంలో కూడా వారు వచ్చారు మరి పన్నెండవ సంవత్సరం గురించి ఎందుకు రాశారు అంటే పన్నెండు సంవత్సరంలో ప్రభు జీవితంలో ఒక సంఘటన జరిగింది ప్రభువుల వారు ఆ వయసులో తప్పిపోయారు కాబట్టి ఆ సందర్భం రాయటం జరిగింది ఇక్కడ ఆ యేసు ప్రభులు వారు ఎరుసలేములోకి వచ్చేసారు తల్లిదండ్రులతో పాటుగా పండుగను ఆచరించడం కోసం అప్పుడు ఏమైంది ఆ రోజు కనుక జాగ్రత్తగా చూస్తే నలభై నాలుగో వచనం కనుక జాగ్రత్తగా చూస్తే నలభై మూడు నుంచి కనుక చూస్తే ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు ఎరుసలేములో నిలిచెను ఎరుసలేములోని యేసు ప్రభులు వారు నిలిచిపోయారు తల్లిదండ్రులు ఏమనుకున్నారు అని అంటే తర్వాత వచనంలో రాయబడింది ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి అని ఉందండి దిన ప్రయాణం ప్రభువుల వారు కూడా ఎక్కడో ఆ గుంపులోనే ఉన్నారులే ఆయన కూడా వస్తున్నారు అనుకున్నారు అప్పటికి ప్రభువుల వారి వయసు పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు ప్రభువు పలానా దేశంలో ఉన్నాడని ఒకడు ఇంకొక దేశంలో ఉన్నాడని ఒకడు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రేమైన వరరా అందులో భాగంగానే కాశ్మీర్కు ప్రభు వచ్చారు ఈ పన్నెండు సంవత్సరాల ప్రాయంలో అనేటటువంటి ఒక తప్పుడు అబద్ధం తప్పుడు ప్రచారం అనేది సమాజంలో జరుగుతూ ఉంది అయితే ఈ పన్నెండు సంవత్సరాల ప్రాయం నుండి ముప్పై సంవత్సరాల వరకు యేసు ప్రభువుల వారి యొక్క సంవత్సరాలు నిజంగా మిస్టరీగా ఉన్నాయా రహస్యంగా ఉన్నాయా ఎవరికి తెలియదా అని అంటే ప్రభువులో వారి జీవితం తెరిచినటువంటి పుస్తకం అండి జాగ్రత్తగా చదువుకోవాలి ఇది పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధులకు పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు అంతేగాని ఎవడబడితే వాడు చదివితే ఇందులో ఉన్నటువంటి జ్ఞానం అర్థం కాదు ఎందుకు రాస్తున్నారో నేను తర్వాత చెబుతానండి ఇక్కడ పన్నెండు సంవత్సరాల ప్రయాణాలు ఏమైపోయింది ఆ ఆల్రెడీ ప్రభువుల వారు అక్కడే నిలిచిపోయారు తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఆల్రెడీ మన బంధువుల్లోనూ మనకు తెలిసిన వారిలోనూ వస్తున్నారులే అని అనుకుంటున్నారండి ఆ తర్వాత ఒక దిన ప్రయాణం అంత సాగిపోయి ఆ మాట అయిపోయింది చూడండి తమ బంధువులలోను నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచూ ఉండిరి బంధువులలో ఎందుకు వెతుకుతున్నారు నెలవైన వారిలో ఎందుకు వెతుకుతున్నారు అంటే ప్రభువుల వారంటే అప్పటికి ఆ బంధువుల్లో అందరిలో కూడా కలిసేటటువంటి తత్వం కలిగినటువంటి వారంటే యశు ప్రభుల వారు ఆ బంధువులు అందరితో కలిసిపోయేటటువంటి తత్వం ఎందుకంటే కనపడినటువంటి బంధువులకు కానివ్వండి అక్కడ తెలిసినట్టు నజరేతు అనేటటువంటి ఊర్లో ఉన్నారని చెప్పాం కదా ఇంతకుముందు నజరేతు అనే ఊరిలో నుండి ఇప్పుడు ఎరుసులేమికి వచ్చారు పన్నెండో సంవత్సరంలోని నజరేతులో నుండి ఎరుసులేముకు వచ్చిన తర్వాత ఎరుసులేములో ప్రభువు నిలిచిపోయారు అందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు బంధువులు తిరిగి వెళ్ళిపోయారు అందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు తీరా ఒక దిన ప్రయాణం అంత జరిగిన తర్వాత చూస్తే ప్రేమైన వాళ్ళరా అప్పటికి ప్రభు లేరు బంధువులలో వెతికారు నెలవైనటువంటి తెలిసినటువంటి వారిలో కూడా వెతికారు వెతికితే తీరా ప్రభు అక్కడ లేరు లేకపోయేసరికి మరలా తిరిగి వెనక్కి వచ్చేసారండి వాళ్ళు చూడండి అన్నమాట నలభై ఐదో వచ్చిన ఆయన కనబడనందున ఆయనను వెదుచు ఎరుసలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చోండి మూడు దినముల తరువాత మూడు దినాల తర్వాత మరలా ఎరుసలేములోకి వచ్చి వెతికితే యేసు ప్రభుల వారు ఎరుసలేములో ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది కదండి సొలోమును కట్టించినటువంటి దేవాలయం పడగొట్టబడితే బబులోను సామ్రాజ్యపు రాజు పడగొడితే తర్వాత తిరిగి ఈ జరుబాబేలు యజ్రా నాయకత్వంలో కట్టబడినటువంటి ఆ దేవాలయంలో యేసు ప్రభులు వారు కూర్చున్నారండి వారి మాటలను ఆల యేసూప్రభుల వారు అక్కడున్నారు వారి మధ్య కూర్చోండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా ఈ తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియమ్మల వారు చూసారండి చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు నలభై ఏడో వచనం నలభై ఏడో వచనం ఒకసారి చూడండి ఆయన మాటలు వినిన వారు అందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయం అందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు అక్కడికి వెంటనే తల్లి ఒక మాట అన్నది నాయనా ఏంటి ఈ పని మా మమ్మల్ని ఎందుకు నాయన ఇలా ఇబ్బంది పెడుతున్నామని అని ప్రభుల వారిని అడిగితే పరలోకపు తండ్రి పని మీద వచ్చానమ్మా మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా నేను పరలోకపు తండ్రి పని మీద ఉండాలి అన్న సంగతి యేసు ప్రభుల వారు చెబుతున్నారండి ఏమంటున్నారు చూడండి ఆయన తల్లి నలభై ఎనిమిదో వచ్చిన చదువుతున్నానండి ఆయన తల్లి కుమారుడ మమ్మను ఎందుకు ఎలాగు చేసిటివి ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆ ప్రభులు వారు అంటున్నారు మీరు ఎలా నన్ను వెతుకుచూ ఉండ్రి నేను నా నా తండ్రి పనుల మీద ఇక్కడ పరలోకపు తండ్రి గురించి చెబుతున్నారు ప్రేమైన వర్ల రేసు ప్రభుల వారు పరలోకపు తండ్రి పనుల మీద ఉండవలనన్న సంగతి మీరు ఎరుగరా మీకు తెలుసు కదమ్మా మీకు తెలుసు కదా అని అన్నారు ఆ తర్వాత ఏం జరిగింది చూడండి ప్రేమైన అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన ఈ మాట బాగా అండర్లైన్ చేసుకుండండి యేసు ప్రభులు వారి జీవితం పన్నెండు సంవత్సరాల తర్వాత ఏమైపోయింది అన్న వాళ్ళందరికీ కూడా యేసుప్రభులు వారి జీవితం బైబుల్లో క్లుప్తంగా క్లియర్గా ప్రతి సంవత్సరం గురించి ఖచ్చితంగా ఇక్కడ ఉంది ఎక్కడా కూడా ఆయన జీవితంలోనే అయినా పద్దెనిమిది సంవత్సరాలు మిస్సింగ్ అంటే మామూలు అండి మీకు వండర్ఫుల్ పాయింట్లు చెబుతాను ఈరోజు మీకు అక్కడ జాగ్రత్తగా చూస్తే ఆయన అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి ఎక్కడికి అండి నజరేతునకు వచ్చి అనే మాట ఉందండి పన్నెండు సంవత్సరాల ప్రాయంలో పస్కా పండుగను ఆచరించడం కోసం నజరేతు అనే తాను పెరిగినటువంటి నజరేతు అనే ఊరిలో నుండి ఎరుసలేమునకు వచ్చి ఆ ఎరుసలేములో పండగ ఆచరించి పండగ తరువాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు మరలా తిరిగి నజరేతునకు వెళ్ళి అనే మాట ఉందండి అంటే యేసు ప్రభులవారు వారు పన్నెండో సంవత్సరంలో నజరేతు నుండి ఎరుసలేముకు వచ్చారు మరలా తిరిగి మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళారు మరలా తిరిగి మరలా ఎరుసలేము ఎరుసలేములో నుండి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అని ఉందండి లోబడి ఉండెను పన్నెండు సంవత్సరాల ప్రాయం తర్వాత ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళారు నజరేతుకు వెళ్ళారు ఈ నజరైతే ఎక్కడుంది గలిలయ అనేటటువంటి ప్రాంతాలు ఉన్నాయండి మీకు బైబుల్ మ్యాప్లో కనుక చూస్తే మూడు ప్రాంతాలు కనపడతాయి యోదయ సమరయ గలిలయ అని ఉంది యోదయ సమరయ గలిలయ అని ఉంది గలిలయ అనేది ఒక ఏరియా పేరండి ఇక్కడ కర్ణాటక అనేది ఎలాగైతే ఒక ఏరియా పేరో ఈ కర్ణాటక అనేటటువంటి ఈ ప్రాంతం లోపల బెంగళూరు అనేది ఒక సిటీ అలానే తెలంగాణ అనే ప్రాంతంలో హైదరాబాద్ అనేది ఒక సిటీ అలానే గలిలయ అనేటటువంటి ఈ ప్రాంతంలోని నజరెత్తు అనేది కూడా ఒక పట్టణం అండి ఒక 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 ఊరు అది నజరెత్తు అనేది ఒక ఊరు కపర్నహోమ్ అనేది ఒక ఊరు మగ్దలా అనేది ఒక ఊరు ఇలా చాలా ఊర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ ప్రాంతానికి చెందినవి ఏ దేశానికి అని అంటే గలిలయ అనేటటువంటి దేశానికి చెందిరు ఇప్పుడు యేసు ప్రభులు వారు పన్నెండో సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారని రాయబడింది నజరేతు అనేటటువంటి ఊరికి వెళ్ళినట్టుగా ఉంది ఇక తర్వాత మిగిలినటువంటి ముప్పై సంవత్సరాల వరకు ప్రభు ఇక్కడే ఉన్నారా ఎక్కడే ఉన్నారా అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా బైబిల్లోని ఇంకా జాగ్రత్తగా చూస్తే అక్కడ చూడండి ఏమి రాయబడిందో అంతటా ఆయన మరలా చదువుతున్నారు యాభై ఒకటో వచ్చినం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి నజరేతునకు వచ్చి వారికి లోపడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొనేను అని వండర్ఫుల్ మాట రాయబడిందండి యాభై రెండో వచనం చూడండి ఆయన జీవితం గురించి పూర్తి వివరణ అక్కడ రాయబడిందండి యాభై రెండో వచనంలో ఏమైనా రాయబడింది యేసు జ్ఞానమందును ఓకే మొదటిది ఏంటిది జ్ఞానమందును రెండవది వయసునందును పన్నెండు సంవత్సరాల నుంచి వయస్సు నందును పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇలా ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు అని చెప్పడానికి అనేకమైన రుజువులు ఉన్నాయండి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి చూడండి యేసు జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయ మనుషుల దయ ఎందును చూడను ఎక్కడ వర్ధిల్లుస్తున్నారు వస్తున్నారు నజరేతు అనేటటువంటి గ్రామంలో నజరేతు అనేటటువంటి ప్రాంతంలో ఈ నజరేత్ ఎక్కడ ఉంది గలిలియా అనేటటువంటి ప్రాంతంలో ఉందండి ఇక ఈ పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు ప్రభువులు వారు అక్కడే ఉన్నారు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఈ ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి మరలా ప్రభుల వారు బాప్తిసం పొందాలి ఎందుకంటే ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి గోత్రాలలోని యూదులలో ముఖ్యంగా దేవుని సేవ చేసేవారు ప్రతి ఒక్కరూ కూడా ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా తీరాలి అది రూల్ అది వాళ్ళకి కాబట్టి ముప్పై సంవత్సరాల ప్రాయం అప్పటికి యేసు ప్రభులు వారు ఎప్పుడు కరెక్ట్గా మొదలు పెట్టారు బోధ అంటే ఇరవై మూడవ వచనంలోని మూడో అధ్యాయము లోకసు వార్త ఒకసారి చూడండి లోకసు వార్త మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం చూడండి ప్రియమైన వర్ల ఏం రాయబడిందో యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిన ముప్పై సంవత్సరాలప్పుడు ప్రభువుల వారు బోధ ఆరంభించాలి బోధ ఆరంభించాలి అని అంటే అప్పటికి బాప్తిష్మం అనే కార్యక్రమం అప్పటికే ఈ జాన్ బాప్టిస్ట్ జాన్ అంటారు కదండి బాప్తిష్మం ఇచ్చి యోహాను ద్వారా వచ్చింది అక్కడ బాప్తీష్మం తీసుకున్న తరువాత ప్రభువుల వారు మరి బాప్తీష్మం తీసుకోవడానికి ఎక్కడి నుండి వచ్చేసారని రాయబడింది మరలా చూడండి ఒకసారి మతేశ్వ వార్త మూడో అధ్యాయము మతశు వార్త మూడో అధ్యాయము వచనం చూడండి ప్రియమైన వర్లో వచనం అక్కడ ఏం రాయబడిందో ఆ సమయమున యోహాను చేత బాప్తిష్మము పొందుటకు యోహాను చేత బాప్తిష్మము పొందుటకు యేసు గలిలయ నుండి అనే మాట ఉందండి చూడండి ఆ మాట భారతదేశం అని కానీ బ్రిటన్ అని కానీ జపాన్ అని కానీ జర్మనీ అని కానీ ఎక్కడి నుంచి రాయపడలేదండి ఆయన ఏ ప్రాంతంలో నివసించారో ఆ ప్రాంతంలో నుండి ఆయన అక్కడికి వచ్చేసారు ఏ ప్రాంతంలో ఆయన పెరిగారు గలిలే అనే ప్రాంతం ఈ గలిలే అనే ప్రాంతంలో ఇంకా లోతుగా వెళితే గలిలే అనే ప్రాంతం లోపల నజరేతు అనేటటువంటి గ్రామంలో ఇక్కడ యేసు ప్రభులు వారి గురించి చెబుతూ ఇక్కడేమంటున్నారు ఆ సమయమున ముప్పై ఏండ్ల ప్రాయములు ఆ సమయమున యోహాను చేత బాప్తిష్మము పొందుటకు ఏసు గలిలయ నుండి యోర్ధాను దగ్గర అతని యొద్దకు వచ్చెను అని ఉందండి ఇంకా మీకు అర్థం కావటం కోసం మార్కు సువార్త ఒకసారి చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చూడండి ఇంకా ఇంకెంత క్లియర్గా ఉందా ఎవడండి చెప్పింది పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా మిస్సింగ్ ఇయర్స్ లాస్ట్ ఇయర్స్ అనే తప్పుడు ప్రచారం ఉంది ఎక్కడ తప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి ఎక్కడైనా సరే ఆయన జీవితంలో ముప్పై సంవత్సరాల లో ఎక్కడైనా సరే మిస్ అయిన సంవత్సరాలు ఏమైనా ఉన్నాయని అంటే ఏమి లవు ప్రియమైన వర్లరా అక్కడ తొమ్మిది వచనం చూడండి ఏమైనా రాయబడిందో ఆ దినములలో యేసు గలిలేయలోని నజరేతు నుండి వచ్చి గలిలేయలోని నజరేతు నుండి గలిలేయలోని నజరేతు నుండి ఎంత క్లియర్గా ఉందో చూడండి బైబిల్ బైబుల్ అంటే ప్రభువులు వారు ఎక్కడున్నారు ముప్పై సంవత్సరాల వరకు నజరేతులోనే ఉన్నారు నజరేత్ అనేది ఎక్కడ ఉంది గలిలే అనే ప్రాంతంలో ఉంది గలిలే అనే ప్రాంతంలో నజరేతులో ఆయన అక్కడ ఉన్నారు అక్కడ నుండి బాప్తీసం పొందటానికి ఇక్కడికి తిరిగి వచ్చేసారండి ఇంకా కొన్ని కొన్ని వండర్ఫుల్ పాయింట్లు మీకు చెబుతానండి ఇంకా అక్కడే ఉన్నారు అని చెప్పడం కోసం ఇంకా కొన్ని ప్రూఫ్స్ చూడండి అండి లోకసు వార్త లోకసు వార్త లోకసు వార్త నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదహారో వచనం నుంచి చూడండి పదహారో వచనం నుంచి చూస్తే వండర్ఫుల్ మాట ఒకటి రాయబడింది అక్కడ పదహారో వచనం నుంచి తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చను ఇంకా పద పద్నాలుగు పదిహేను కూడా ఒకసారి చూస్తే చూడండి పద్నాలుగు పదిహేను కూడా పద్నాలుగు పదిహేను వచనాలు కూడా ఒకసారి చూద్దాం చూడండి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను గలిలయ్య గుర్తుంచుకోండి గలిలయ తాను పెరిగినటువంటి ప్లేసు తాను పెరిగినటువంటి ప్లేసు ఈ పెరిగినటువంటి ప్లేసు అని చెప్పడానికి ఇంకా చక్కనైనటువంటి వచనాలు మనకి ఇంకా కూడా సాక్షాత్కరిత ప్రియమైన వారి పద్నాలుగో వచనాలు అప్పుడు యేసు ఆత్మ బలముతోను గలిలేయకు తిరిగి వెళ్ళను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించు వచ్చను అని పదహారో వచనంలోనే వండర్ఫుల్ మాట రాయబడింది అండి ఏమని రాయబడింది తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు ఎవడండి చెప్పింది ఎవడు ఇండియాకు వచ్చిందని చెప్పింది ఎక్కడైనా సరే ఆయన పెరిగినటువంటి నజరేతు అని క్లియర్గా ఉంది చదవటం బద్ధకం అయ్యి ఏదో ఒక మాట ఒక మహనీయుడు పైన ఒక పరిశుద్ధుడి మీద బురద చల్లితే ఏదో పేరు వస్తుంది అని అనుకుంటున్నారు పేరు కోసము డబ్బు కోసము ప్రియమైన వర్లరా ఇది ఏమాత్రం కూడా మీ జీవితాలకు మంచిది కాదు ప్రియమైన వర్లరా ఎందుకంటే ప్రభువుల వారిని ఒక సామాన్యుడిగా ప్రపంచం చూస్తుందేమో కానీ నువ్వు కన్ను మూసిన తరువాత నీకు రక్షణ కావాలి అని అంటే ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా కన్ను మూసిన మరుక్షణం యేసు ప్రభుల వారిని ఎందుకు నిర్లక్ష్యం చేసావు అనేది నువ్వు బాధపడే రోజు వచ్చేసిద్ది అప్పుడు వచ్చినా కూడా నీకు ప్రయోజనం ఉండదు నువ్వు మారాలన్నదే మా తపన కనుక ప్రేమైన వారు ఇక్కడ జాగ్రత్తగా కనిపిస్తే ఆలోచిస్తే యేసు ప్రభుల వారు నజరేతులో పెరిగారు నజరేతులో పెరిగారు అని చెప్పడం కోసం ఈ సందర్భంలోనే ఒక చక్కనైనటువంటి సాక్ష్యం ఆ గ్రామస్తులు చెబుతున్నారండి ఆ గ్రామస్తులు చెబుతున్నారు ఏమంటే బాగా గమనిద్దాం ఒకవేళ పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు ఒకవేళ యేసు ప్రభువుల వారు నిజంగానే అక్కడ లేరు ఇండియాకి వచ్చారు అని చెప్పేసి ఒక ఒక తప్పుడు వ్యక్తి ఉన్నాడు అండి నికోలస్ నోటోవిచ్ అతని పేరు ఈ వ్యక్తి ఏం చేశాడంటే పద్దెనిమిది వందల ఇతను గురించినటువంటి కొన్ని డీటెయిల్స్ మీకు మీకు తెలియాలండి ఇతను నికోలస్ నోటోవిచ్ అనేటటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పదహారు యేసు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీదకు వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వ్యక్తి అండి విచిత్రం ఏంటో తెలుసా ఈ విచిత్రం ఏంటంటే ఈ వ్యక్తి ఇటు భారతదేశానికి చెందినోడు కాదు అటు పక్క ఇజ్రాయేల్ దేశానికి చెందినోడు కాదు ఇటు రష్యాకు చెందినోడు అండి రష్యా జర్నలిస్ట్ ఇతను ఈ రష్యన్ జర్నలిస్ట్ అనే ఇతను యేసు ప్రభుల వారు ఈ ఎరుసలేము లేకపోతే ఆ పరిసర ప్రాంతాలలోంచి నచరేతు అనే ఊరిలో నుండి ఇండియాకు వచ్చాడని ఈడు ఒక బుక్ రాశాడండి ఒక బుక్ రాశాడు ఈడు బుక్ను ఆధారంగా చేసుకొని అనేక మంది నిజంగానే ఇది నిజమని అనుకుంటున్నారండి మీరు బాగా గమనించాలి ప్రేమైన వాళ్ళు ఇతను ఏ దేశం అండి ఇతను భారతదేశానికి చెందినోడు కాదు అలానే ఏమన్నా ఇజ్రాయెల్ దేశానికి చెందినోడు అటు కాదు ఈ రెండు దేశాలకు సంబంధించిన వాడు కాదు మరి ఎందుకంటే యోసో ప్రభు గురించి రాసింది ఇదేనండి ఎందుకంటే ఒక పరిశుద్ధుడు ఒక ఫేమస్ పర్సనాలిటీ ప్రపంచంలో ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి ఏదో ఒకటి మాట్లాడితే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చేసి ఉంటాయి వాడికి పేరు వచ్చేసి ఉంటుంది కానీ వాడు నరకానికి పోయి ఉంటాడు ప్రేమ అనేక మంది విశ్వాసులను చేరుస్తూ ఉన్నాడు అనేక మంది స్వర్గానికి వెళ్ళవలసిన ఏకైక మార్గమైన ప్రభువును అందకుండా చేస్తున్నాడు ఇది సాతాను కొట్ట ప్రేమైన ఇతనికి ఎలా తెలుసా అండి పద్దెనిమిది వందల సంవత్సరాల తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళారనేది అతనికి తెలుసా ఒకవేళ ఇతను చెప్పిన ప్రకారం పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు అతను ఇతను చెప్పినటువంటిది ఏంటో తెలుసా పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తు యేసు ప్రభుల వారు ఆ ఇజ్రాయేల్ దేశంలో నుండి కాశ్మీర్లోని భారతదేశంలో ఉన్న కాశ్మీర్లోని హైందవ సన్యాసుల దగ్గరికి వచ్చి కొన్ని శక్తులు నేర్చుకొని మరలా తిరిగి ఎట్ల బండి మీద అక్కడికి వెళ్ళాడంటండి అది చెబుతున్నాడండి ఇతను అతను ఇతన్ని బట్టి అనేక మంది చెబుతూ ఉన్నారు ప్రియమైన వారు మీరు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి పన్నెండు నుండి ముప్పై సంవత్సరాలంటే దగ్గర దగ్గరగా పద్దెనిమిది సంవత్సరాలు అండి పద్దెనిమిది సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక ఊరిలో కనపడకపోతే ఈ ఆ ఊరి వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారా అది ఒక బాల్యంలో తప్పిపోయినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాలకు గడ్డాలు మేసాలు లేనటువంటి వయసులు తప్పిపోయిన వ్యక్తి గడ్డాలు మేసాలతో పోతే ఎవడైనా గుర్తుపడతారండి ఎవడో గుర్తుపట్టడండి కానీ నజరేతు అనే ఊరిలో ఏ విచిత్రం జరిగింది ఇప్పుడు చదవండి బైబుల్ ఒకసారి నాలుగో అధ్యాయము లోకసు వార్త పదహారవ వచనం చూడండి తాను పెరిగినటువంటి ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమ విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడేను అక్కడ ఒక ప్రవచనం రాయబడింది ఆ ప్రవచనం ఈరోజు నెరవేరింది అని ఎక్కడ చెబుతున్నారు ఒక సమాజ మందిరం ఏ సమాజ మందిరం అది గలిలీ అనే ప్రాంతంలో నజరేతు నజరేతు మర్చిపోకూడదు తాను పెరిగినటువంటి ప్లేస్ అది తాను పెరిగినటువంటి ప్లేసు తాను పెరిగిన ప్లేసు కాబట్టి వాడుకు చొప్పున ప్రతి శనివారం ప్రతి విశ్రాంతి దినం వాళ్ళకి శనివారం లేండి అలానే ఈ రోజు ఏదో విశ్రాంతి దినం గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను ఒకసారి వినండి ఈ విశ్రాంతి దినాన ప్రతి వారం కూడా ఆయన సమాజ మందిరానికి వెళ్ళే వాడుకుంది ఈ వాడుక అంటే రెగ్యులర్గా ప్రతి వారం ఆయన చూస్తూ ఉన్నారు జనం చూస్తూ ఉన్నారు ఆ రోజు కూడా ముప్పై సంవత్సరాల ప్రాయం తర్వాత బాప్తీసం పొందిన తరువాత ఆ గ్రామానికి వెళ్ళారండి మరలా తిరిగి తాను తాను పెరిగినటువంటి గ్రామానికి వెళ్ళారు ఆయన అదే సమాజ మందిరంలోకి వెళ్ళారు ఒక గ్రంథాన్ని చదివారు చదివిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు తర్వాత చూడండి ప్రేమ ఇరవై రెండు గనక జాగ్రత్తగా చూస్తే అప్పుడు అందరూ ఆయనను గూర్చి ఎవరో ఈ రష్యా వాడికి ఏం తెలుసు అండి ఆ ఊరోళ్ళకు తెలుసు ప్రభుల వారు అక్కడ ఉన్నారా లేదనేది ఆ ఊరోళ్ళకి తెలుసు ఆ ఊరోళ్ళకి తెలియకపోతే ఒక మాట అనేవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుండి వచ్చేసావు అనే మాట అనేవాళ్ళు కానీ వీళ్ళకు తెలుసు కాబట్టి వీళ్ళు ఒక మాట అంటున్నారండి ఏమంటున్నారు అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా వండర్ఫుల్ కదండి ఈయన యోసేపు మన మధ్య వడ్రంగి పనిచేసేటటువంటి యోసేపు కొడుకేగా మరేమో కొడుకేగా మనం ఈ ఇటు జ్ఞానం అసలు ఇతనికి ఎలా వచ్చేసింది సాక్ష్యం చెబుతున్నారండి ఏ ఊరు ఏ ఊరిలోనైతే పెరిగాడో ఆ ఊరిలో ఉన్న జనం ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఈ మాట అంటున్నారండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం ప్రేమేణ వర్లరా ఒకవేళ పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల ప్రాయం వరకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రభువుల వారు ఆ దేశంలో గనక ఆ ఊరిలో లేకపోతే వీళ్ళు యోసేపు అని చెప్పగలుగుతారా ఎవరు చెప్పలేరండి పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు మిస్సింగ్ అంటే ఎవరు చెప్పలేరు ఇంకా మత్స్య వార్త ఒకసారి అండి ఇక్కడికి మత్స్య వార్త పదమూడు అధ్యాయంలో కూడా వండర్ఫుల్ మాట రాయబడింది ఇంకా వాళ్ళ అన్నదమ్ములు అక్కడ అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభులు వారి చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ తల్లి తండ్రి అందరి పేరు చెబుతున్నారండి చూడండి పదమూడు అధ్యాయము మత్స్సు వార్త పదమూడు అధ్యాయం యాభై మూడో వచనం నుంచి చూడండి ప్రియమైన వర్లరా యాభై మూడో వచనం నుంచి పదమూడో అధ్యాయము మత్స్య వార్త యాభై మూడు నుంచి యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి స్వదేశము గలియ గుర్తుంచుకోండి స్వదేశము గలిలయ ఇజ్రాయేలు దేశంలో మూడు ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి ఒకటి యోదయ రెండు గలిలయ మూడు సమరయాలు ఉంది యేసుప్రభుల వారు గలిలియలో పెరిగారు పుట్టింది యోదయలోని బెత్తలహేమ అనేటటువంటి ఊరు మొదటి వీడియో చూడండి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే తన స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఒక మాట అంటున్నారండి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి అని ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా రోజు ఒక బాడిస భుజాన్ని వేసుకొని పాత చెక్కలు బాగు చేస్తాడే యోసేపు వడ్లవాడైనటువంటి యోసేపు కొడుకు కాదా అంటున్నారండి ఎలా గుర్తుపెట్టారు ఎందుకంటే రోజు అక్కడ తిరిగే వ్యక్తి అక్కడే పెరిగాడు మిగిలిన దినాలన్నీ కూడా ప్రభువుల వారు ఆ ఈజిప్ట్ దేశంలో నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నజరేత ప్రాంతంలో ఉన్నారు ప్రేమను వర్ల ముప్పై పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు పూర్తిగా ప్రభు నజరేతులోనే ఉన్నారు ఆ నజరేతులో ఉన్నటువంటి వారు సాక్ష్యం ఇస్తున్నారండి ఏమంటున్నారు ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరే కాదా వీళ్ళ అమ్మ తెలుసు వీళ్ళ నాన్న తెలుసు ఈయన తెలుసు ఇంకా వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రభుల వారికి మరియమ్మ గారి గర్భాన ఇంకా చాలామంది పిల్లలు గర్భఫలంగా పుట్టారండి తర్వాత చూడండి ఆ మాట ఏముందో యాకోపు యోసేపు సీమోను యోధాను వారు ఇతని సహోదరులు కారా ఇతని చెల్లెండ్రందరూ మనతో ఉన్నవారు కారా అక్క చెల్లెండ్రు అని ఉందండి అది తప్పుడు మాట అది అక్క చెల్లెలు లేరు అక్క ఎవరు లేరు ఆయనకి చెల్లెళ్ళు ఉన్నారు కానీ అక్కలు లేరు ఆయన ఎందుకంటే జ్యేష్ఠుడు కాబట్టి అక్కడ ఆ మాట రాయబడి చూడండి మనతోనే ఉన్నారు కాదా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినవి అని ఆశ్చర్యపోయారు ప్రేమైన వారులారా మీకు ఒకవేళ ప్రభువుల వారు ఈ అద్భుతాలన్నీ కూడా కాశ్మీరులో ఉన్నటువంటి సన్యాసుల దగ్గర నేర్చుకున్నారు అని అంటున్నారండి నేను ఒక ప్రశ్న అడుగుతాను అలా చెప్పే వాళ్ళందరికీ కూడా ఒకవేళ కాశ్మీరులో ఉన్న సన్యాసులు దగ్గర నేర్చుకున్న ప్రభువే ప్రపంచంలో ఎంత ఫేమస్ అయిపోతే మరి అంత ఫేమస్ అయినటువంటి ప్రభువుకు విద్య నేర్పి ఉంటే ఒకవేళ గురువు అనేవాడు ఎవడైనా కనుక ఇక్కడ ఉండుంటే ఏం వాడికి చేత కదా భారతదేశంలోని మనల మనలో ఉన్నటువంటి ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఎంతమంది అభాగ్యులు ఉన్నారు ఈ దేశంలో మరి అందరికీ చేసే ప్రేమ లేదా వాళ్ళ దగ్గర ప్రేమ లేదా చేసే సత్తా లేదా ఏమంటే కనీసం పక్కనూనె బాగు చేసే ప్రేమ లేనోడు అతనిలో ఉన్న శక్తులను ఇంకొక వ్యక్తికి ఎలా దారపోస్తాడండి అలాంటివి లేవు ఎందుకంటే ఉండి ఉంటే వాళ్ళు నిజంగానే చేసేవాళ్ళు అలాంటి వ్యక్తులు లేరు ప్రేమైన వాళ్ళు లేరు కాబట్టి అలాంటి సన్యాసులు లేరు ఒకవేళ ఉండి ఉంటే నిజంగా ఎందుకు చేయడానికి వెనకబడతారు ఆయనకి ఎవరికో ఎందుకు నేర్పుతారు ఆయన నేర్చుకోవాల్సిన కారణం ఏంటండి ఆయన ఎవరనుకున్నారు ముల్లోకాలకు అధిపతి ముల్లోకాలకు సర్వాధికారం కూడా పొందినటువంటి పర సర్వలోకాలకు అద్వితీయ కుమారుడండి సర్వలోకాలకు అధిపతిగా ఆయన పరలోకపు తండ్రి వలన అధికారం పొందినటువంటి గొప్పవాడు అండి ఆయన నిన్ను నన్ను కాపాడుకోవటం కోసమే పరలోకపు తండ్రి పంపిస్తే ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చాడు ప్రేమైన వార్లరా పరలోకానికి వెళ్ళటానికి ప్రపంచానికి ఉన్న ఏకైక మార్గం యేసుక్రీస్తే అలాంటి యేసుక్రీస్తు పైన బురద చల్లటం అది అలా చల్లటం వల్ల నీకు డబ్బు వచ్చింది గ్యారెంటీ ఈ రోజుల్లో కూడా చాలామంది బైబుల్ పైన ఏదో ఒక బుక్ రాస్తే డబ్బులు వస్తున్నాయి లేకపోతే ఫేమస్ అయిపోతున్నా ఫేస్బుక్లో నా గురించి అనేక మంది మాట్లాడుకుంటారు లేకపోతే యూట్యూబ్లో నా గురించి చాలా కామెంట్లు పెట్టుకుంటారు నేను కారు కొనుక్కుంటాను లేకపోతే పేరు తెచ్చుకుంటాను ఇవన్నీ ఉంటాయి రేపు కారు ఉంటుంది రేపు డబ్బు ఉంటుంది రేపు పేరు ఉంటుంది అనుకుంటావు కానీ నువ్వు ఉండవు గుర్తుంచుకో నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నువ్వు పరలోకం వెళ్ళాలి అని అంటే నా ద్వారా తప్ప ఎవడను పరలోకానికి రాడు అని అన్నాడండి యశుప్రభు ఇప్పుడు నేను ఈ మాట చెప్తే నీకేమనిపిస్తుందో తెలుసా నీకు మతపరమైనటువంటి మాటలుగా ఉన్నాయి కానీ కన్ను మూసిన తర్వాత ఇది నిజం అని నువ్వు బాధపడే రోజు వచ్చేసింది ప్రేమైన వార్లారా కనుక కనుక అలాంటి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళక ముందే నీ జీవితంలోని ఇక దుర్దినాలు రాకమునిపే ప్రభువుని తెలుసుకోవటం మీ జీవితాలకు ఎంతైనా సరే శ్రేయస్కరం ప్రియమైన వారు కనుక ఇక్కడ యేసు ప్రభుల వారు పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల ప్రాయంలోని ఆయన నదర ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి ఎన్నో ఉన్నాయండి ఇంకొక మాట చెబుతాను చూడండి అండి లోకసు వార్తలోని ఒక వండర్ఫుల్ మాట ఉంది లోకసు వార్త నాలుగో అధ్యాయంలో చూడండి నాలుగో అధ్యాయంలోని ఒక మంచి మాట ఉందండి చూడండి ముప్పై ఒకటో వచనం నుంచి చూస్తే ముప్పై ఒకటి అయిపోతారండి అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు సాక్ష్యం ఎత్తన్నారు చూస్తే వండర్ అయిపోతారనమాట ముప్పై ఒకటో వచ్చిన నాలుగవ అధ్యాయం లోక సువర్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి అప్పుడు ఆయన గలిలయలోని కపర్ణ హోము పట్టణమునకు వచ్చి కపర్ణ హోము కూడా గలిలేయలో ఒక ప్లేస్ ఒక ఏరియా అది గలిలేయలోని కపర్ణ హోము నజరీత్తు ఇంకా మగ్ధలా చాలా ప్లేసులు ఉన్నాయండి ఈ కపర్ణ హోముకు వచ్చేసినప్పుడు పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమును వారికి బోధించుండెను ముప్పై రెండు ఆయన వాక్యము అధికారముతో కూడిన దయ ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరములలో అపవిత్ర అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను అపవిత్రాత్మ ఒక దెయ్యం ఒక అపవిత్రాత్మ పట్టి ఒక వ్యక్తిని పట్టింది ఆ అపవిత్రాత్మ ఏం పలుకుతుందో చూడండి ముప్పై నాలుగు ఇప్పుడు అండర్లైన్ చేయండి ఆ మాట సాతాను ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి అపవిత్రాత్మ ఏం చెబుతుందో ఏం చెబుతుంది ముప్పై నాలుగు వాడు యేసు ఎందుకు రాయబడింది అనుకున్నారు ఈ మాట ఇలాంటి వాళ్ళు పనికి వాళ్ళు ప్రభు మీద బుర్ర చల్లుతారనే ప్రతి మాట రికార్డ్ చేయబడింది ప్రియమైన వార్లరా అనేక సందర్భాలు ఉన్నాయి నజరీత్వం అనేటటువంటి నజరీయుడు అన్నబడును అన్న ప్రవచనం కోసం ప్రభుల వారు అక్కడ పెరిగారు పెరిగారు ప్రేమైన వారు పెరిగారు ఆయన లోకంలో ఉన్న పాపాత్మలమైన మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన నీ కోసం కూడా ప్రాణం పెట్టడానికి వచ్చిన రక్షకుడు గుర్తుంచుకో ఒకవేళ తెలుసుకోలేకపోతే నీ జీవితం అనేది ప్రమాదకరంలోకి వెళ్ళిపోతుంది ప్రేమైన వారు ఇలాంటి ఎన్నో సందర్భాలు బైబిల్లో ఉన్నాయండి ఎవడో నోటో అనేవాడు నికోలస్ నోటో విచ్చ అనేటువంటి రష్యను వాడికి ఏం అవసరం అండి వాడు వాడు పెరిగింది లేదు ఇక్కడ చెప్పండి నేను ఇక్కడ ఉన్నాను బెంగళూరులో ఉన్నాను తెలుగువాడిని నా గురించి ఎవరికైనా తెలుసు అని చెప్పండి మాది ఏదో సొంత ఊరు చెప్పండి మీరు మీరు చెప్పలేరు చెప్పలేరు ఎందుకంటే మన దేశంలో ఉండి ఒక ప్రాంతంలో పక్కపక్కన ఉన్న వాళ్ళు మన గురించే మనకు పూర్తిగా తెలియదు మరి పద్దెనిమిది వందల సంవత్సరాల తర్వాత అతనికి ఏం తెలుసు అని చెప్పి రాశాడంటే కేవలం డబ్బు కోసం కేవలం పేరు కోసం కేవలం ఆ ఫేమస్ అవ్వటం కోసమే రాస్తున్నారు ఇప్పటికీ అనేక మంది అలా వస్తున్నారు ప్రేమైన వారులు ఇది మంచిది కాదు ప్రేమైన వరలు కనుక ప్రభుల వారు దేవుడు కుమారుడు అండి ఆయన అద్వితీయ కుమారుడు కనుక అలాంటి మహానుభావుడు పైన బురద చల్లాలని ఎవరైనా ప్రయత్నం చేసినా ఆయన ప్రసిద్ధి దినదినము ప్రపంచంలోని రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ కూడా తగ్గటం లేదు కనుక కనుక ప్రభువుల వారు పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు ఎక్కడ ఉన్నారు పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు నజరేతు అనేటటువంటి ఊర్లో గలియ అనేటటువంటి ప్రాంతంలో నజరేతు అనే ఊర్లోని అక్కడే పెరిగారు అక్కడే అనేక మందికి ప్రకటించారు అనేకులు ఇంకొక విచిత్రం చెప్పన ఆ ఏరియాలో యేసు ప్రభులు వారంటే పడనోళ్ళు చాలామంది వచ్చారు ఆయన చేస్తున్న అద్భుతాలకి ఇవన్నీ చూసి ఏ ఒక్కడో కూడా ఆయన మీద నువ్వు పలానా దేశంలోకి వెళ్ళి ఈ విద్యలు నేర్చుకున్నావు అని ఎవడో చెప్పలేదండి ఎవడో చెప్పాలి ఆయన గురించి ఎవడో కూడా మాట్లాడలేదు ఎందుకు తెలుసా ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు నిలదీసేవాళ్ళే మీరు బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి లేకపోతే కొత్త నిబంధనలు ప్రతి అక్షరం చదవండి ఎక్కడైనా సరే వాళ్ళు ఆయనను విమర్శించినప్పుడు ఎక్కడ కూడా ఈ మాటలు వాడబడలేదు ప్రేమైన వాళ్ళు వాడబడలేదు కనుక ఆయన అయినా సరే అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఆయనకి లేదు ఆయన రాలేదు ఎప్పటికీ కూడా ప్రభువులు వారి జీవితం అనేది తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం ఎవడెంత చదివితే వాడికి అంత అర్థమైద్దండి బాగా చదవండి మంచిగా అర్థం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించిన మూసుకోండి ప్రార్థన చేసుకోండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి మీ కుమారుడు తండ్రి ఈ లోక రక్షకుడైనటువంటి మా ప్రభువుల వారి పైన తండ్రి మరి అందరూ అపార్థం చేసుకొని తమ జీవితాలను తండ్రి మరి నిత్యాగ్నిగుండంలోకి జారుతున్నటువంటి ఈ రోజులలో తండ్రి మరి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరనైనా రక్షించడానికి తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మేము చేస్తున్నటువంటి ప్రయాసన తండ్రి మీరు దీవించండి అనేకమైనటువంటి మీ బిడ్డల తండ్రి మీ మాటలో విని తండ్రి సత్యాన్ని తెలుసుకొని మీ ప్రభువులో మీరిచ్చినటువంటి రక్షణలోకి వచ్చేటటువంటి భాగ్యాన్ని తండ్రి మరి మీ బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా దయచేయండి తండ్రి అపార్థం చేసుకున్న వారిని క్షమించండి సత్యంలోనికి వచ్చేలాగిన తండ్రి దయ దయచేయండి తండ్రి ఈ మాటల తండ్రి వింటున్నటువంటి ప్రతి బిడ్డల హృదయాల్లో తండ్రి ఫలించలాగిన తండ్రి సహాయ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా కన్నా తండ్రి ఆమెన్